వెల్కమ్ టు సింప్లీ తెలంగాణ. ముందుగా మీకు అందరికీ క్షణార్థులు. ఈరోజు రెసిపీ సోయా కూర పప్పు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన రెగ్యులర్ డైట్లో కానీ ఇది తీసుకుంటే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసుకొని వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1 చిన్న ఉల్లిపాయను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక 1 చెంచా వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అందులో 1/4 చెంచా పసుపు, 1 చెంచా కారం. ఇది సన్నని మంట పైన వేసుకోవాలి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. తర్వాత మనము నానబెట్టుకున్న 1 కప్పు మసూరి దాల్ ఎర్రపప్పుని వేసుకొని మరి కొద్దిసేపు కలుపుకోవాలి. పప్పుని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఆకుకూర కొద్దిగా స్మెల్ వస్తుంది అది తగ్గడానికి. ఇలా 2 కట్టల సోయా ఆకుని తీసుకొని మంచిగా క్లీన్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సోయా కూర కూడా తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడినంతా వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా వేసుకోవాలి. దీనిని 1-5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. సోయా కూర పప్పు ఫ్రై రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.